మేడ్చల్ ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్లారెడ్డి కారు దిగి కాంగ్రెస్ వైపు అడుగులు వేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతుంది. తాజాగా కాంగ్రెస్లో చేరికపై ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్లారెడ్డి క్లారిటీ ఇచ్చారు. తాను కాంగ్రెస్ పార్టీలోకి చేరడం లేదని, బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతానని క్లారిటీ ఇచ్చారు. తనపై రాజకీయ కక్షతోనే కావాలనే ఇలా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని పేర్కొన్నారు. తనపై వస్తున్న తప్పుడు ప్రచారాలను బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు నమ్మవద్దని, ఇలాంటి వార్తలను పూర్తిగా ఖండిస్తున్నానని చెప్పారు. పార్టీ మారే ప్రసక్తే లేదని, ఆల్వేజ్ విత్ కేసీఆర్ అని కూడా పోస్ట్ చేశారు. దీంతో మల్లారెడ్డిపై వస్తున్న వార్తలకి చెక్ పడినట్లు అయింది. అయితే ఇటీవల తెలంగాణ భవన్లో భారత వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ తమ పార్టీ మాజీ మంత్రులు తాజాగా గెలిచిన ఎమ్మెల్యేలతో కీలక సమావేశం ఏర్పాటు చేశారు. తదుపరి కార్యాచరణపై వారితో చర్చించారు. ఈ సమావేశానికి బీఆర్ఎస్తో గెలిచిన ముగ్గురు అభ్యర్థులు డుమ్మా కొట్టారు. దీనితో వారు పార్టీ మారుతున్నారని, ప్రచారానికి బలం చేకూరినట్టు అయింది. మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, అతడి అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కేటీఆర్ నిర్వహించిన సమావేశానికి హాజరు కాలేదు. దీనితో మల్లారెడ్డి, అతడి అల్లుడు కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నట్టు వార్తలు పట్టుకొచ్చాయి. అయితే వాటికి మల్లారెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఆ తర్వాత కేసీఆర్ని యశోద హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించి వచ్చారు. దీనితో ఊహాగానాలకు తెరపడినట్లయింది. ఇదే సమయంలో సీఎం రేవంత్ రెడ్డికి ఒకే ఒక విజ్ఞప్తి చేస్తున్నానని మల్లారెడ్డి రిక్వెస్ట్ చేయడం రాజకీయంగా ఆసక్తి రేపింది. రాష్ట్రంలో ఐటీ రియల్ ఎస్టేట్ రంగాలను కాపాడాలని కోరుతున్నా అని మల్లారెడ్డి రేవంత్కి విన్నవించుకున్నారు. ఇక గతంలో మల్లారెడ్డి రేవంత్ టీడీపీలో కలిసి పనిచేశారు. మల్కాజ్గిరి సీటు రేవంత్ కోరిన బాబు మల్లారెడ్డికి ఇచ్చారు. ఆ తర్వాత మల్లారెడ్డి బీఆర్ఎస్తో, రేవంత్ కాంగ్రెస్లో చేరారు. గతంలోనే మల్లారెడ్డి మంత్రి కాగా తాజాగా రేవంత్ సీఎం అయ్యారు. అయితే పాత పరిచయంతో ఇద్దరు ఒకటవుతారా అనే చర్చలు మాత్రం సాగుతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.